ఈ రోజు మన వెస్టేజ్ యొక్క అల్ట్రా స్క్రబ్ ప్రొడక్ట్ ఇది బాసాన్లు గిన్నెలు తోమడానికి యూజ్ చేసే ప్రొడక్ట్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది ఏ విధంగా న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది అనేది నేను ఇప్పుడు ఒక డెమో రూపంలో చూపించబోతున్నాను సో మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మార్కెట్లో ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తాము రైట్ 99 నిమ్మకాయల శక్తి ఉన్నదని చెప్తారు కదా సో ఇది ఇది మామూలుగా చెప్పడం చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు సహజమైన ప్రోడక్ట్ అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఇది ఒక డెమో చేయడానికి నేను ఈ సోప్ని కొంచెం దీంట్లో కలుపుతున్నాను మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది సో ఈ మార్కెట్ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది దీంట్లో కెమికల్ ఉంది దేంట్లో కెమికల్ లేదు అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను రైట్ దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము తర్వాత ఇది వెస్టీజ్ యొక్క అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ ఇది బాసాను దోమేది ఇది కొంచెం నేను వేస్తున్నాను చూసినట్లయితే మీరు అయితే ఇది గిట్ట మిక్స్ చేద్దాం ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసాము కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మనకు పసుపు పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఈ పసుపును ఏదైనా కెమికల్తో పాటు మీరు కలిపినప్పుడు అది కలర్ చేంజ్ అవుతుంది రెడ్ కలర్కి వచ్చేస్తుంది ఏదైతే కెమికల్ లేదో అది న్యాచురల్ కలర్ అనేది ఉంటుంది రైట్ సో ఇప్పుడు నేను దీంట్లో పసుపు అనేది దీంట్లో వేస్తున్నాను దీంట్లో కూడా పసుపు అనేది నేను వేస్తున్నాను రైట్ ఇప్పుడు రెండు మిక్స్ చేసుకుందాం సో మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి దీన్ని క్షుణ్ణంగా సో ఏది న్యాచురల్ కలర్లో ఉంది ఏది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇది పూర్తిగా కలిసిన కొద్దీ ఇంకా రెడ్ కలర్కి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెస్టీజ్లో అల్ట్రా స్క్రబ్ ప్రోడక్ట్ ఎలాంటి కెమికల్ ఉండదు మనకు లేడీస్కి ఇంట్లో బాసాను దోమినప్పుడు చేతులు మంటలు రావడం కానీ చర్మం పలిపోవడం కానీ జరుగుతుంటుంది ఎందుకు అంటే కనుక దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల కానీ ఇది వచ్చేసి మనకు న్యాచురల్ ప్రోడక్ట్ ఎలాంటి కెమికల్స్ ఉండవు ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోడక్ట్ వాడండి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ దీంతోపాటు ఒక మంచి మీకు దీంతోపాటు మంచి